కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బందులో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ జనసేన నేతలను పరామర్శించేందుకు టీడీపీ నేత రాము పిఎస్ దగ్గరకు వచ్చారు. బయట మీడియాతో మాట్లాడుతుండగా గందరగోళం నెలకొంది. ఓ యూట్యూబర్ రెచ్చగొట్టాడంటూ టీడీపీ క్యాడర్ అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పైకి పూల కుండీలు విసిరేశారు. దీంతో టీడీపీ క్యాడర్ ను కంట్రోల్ చేసేందుకు లాఠీలకు పని చెప్పారు పోలీసులు. రెడ్డిగా కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, టీడీపీ శ్రేణులు పూల కుండీలను పోలీస్ స్టేషన్ లోపలికి విసిరేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎందుకలా చేశారు, రీజన్స్ ఏంటి? చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా గుడివాడ రెండో పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడే క్రమంలో కూడా ఒక యూట్యూబర్ చేసిన వివాదానికి పోలీస్ స్టేషన్ లో పెద్ద వివాదం చెలరేగింది. పోలీసులు స్టేషన్ పై పూల కుండీ లేయటం, అదర్ వెంటనే పోలీసులు అప్రమత్తమై కూడా దాన్ని కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీడియాతో మాట్లాడే క్రమంలో కూడా యూట్యూబర్ ఒక అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అలాగే కొన్ని అత్యుత్సాహం ప్రదర్శించి రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాము సమాధానం చెప్తుండగానే మరోసారి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సమాధానాలు ప్రశ్నలు వేయడంతో కూడా ఆ ఛానల్ రిపోర్టర్ తీరుపై తీవ్రస్థాయిలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది టీడీపీ శ్రేణులు అతనిపై దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలపై సోఫా లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ పై పూల కుండీలతో దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పరిధిగా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన నేత పలువురిపై కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది రేఖ. Right. Thank you, Shiva. Thanks for the details.